హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శర్మలాస్ ఇక రాబోయే కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే చూసి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఇక వసుధారని ఏంజెల్ ఇక రిషితో పాటు ఇచ్చి ఇక కాలేజ్కి అయితే పంపిస్తుంది ఇక కాలేజ్కి ఇష్టం లేకపోయినా తీసుకువెళ్తాడు ఇక అక్కడి నుంచి కేడీ బ్యాచ్ వాళ్ళు ఇక రిషి వసుదారు మధ్య ప్రేమ ఉందని చెప్పేసి వాళ్ళిద్దరు లవర్స్ అని చెప్పేసి ఇక వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళిద్దరు ఎందుకో విడిపోయినట్లు ఉన్నారు వీళ్ళిద్దరిని మనం ఒకటి చేయాలి మనల్ని మంచిగా మార్చారు వీళ్ళిద్దరిని మనం ఎలాగైనా ఒకటి చేయాలని చెప్పేసి ఆ కేడీ బ్యాచ్ అనుకుంటారు ఇక వస్తు గాయము ఇక తలకి గాయం అయిపోయింది కదా ఇక క్లాస్కి వెళ్తానని చెప్పేసి క్లాస్లోకి రాగానే ఇక కేడి బ్యాచ్ ఇక సారీ అని చెప్పేసి అందరితో అయితే చెప్పి అంటే వాళ్ళ నలుగురు ఇదివరకు బాగా అల్లరి చేశారు కదా వాటికి సారీ చెప్పేసి వెల్కమ్ మేడం అని చెప్పేసి రాస్తే ఇక షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది వస్తుదారా మీ వల్లే ఇదంతా జరిగింది మీరు కనుక ఆ రోజు మా మీద కంప్లైంట్ ఇవ్వకపోయి ఉంటే ఇక చైర్మన్ గారు ఇలాంటి యాక్షన్ తీసుకునేవారు కాదు ఇష్యూ సార్ అని అనే ఒక వ్యక్తి మన కాలేజ్కి వచ్చేవారు కాదని చెప్పేసి చాలా ఎమోషనల్గా అయితే ఇక మీకు గిఫ్ట్ ఇస్తున్నాం అని చెప్పేసి ఇక కేడీ బ్యాచ్ అంతా ఇక వస్తారకి మంచిగా ఒక చిన్న గిఫ్ట్ లాంటిది అయితే ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇదంతా రిషి అయితే చూసి చాలా ఆనందపడతా ఉంటారు వెళ్ళల్లో వచ్చిన మార్పుకి ఇక మనం మంచి పనులు చేయడం స్టార్ట్ చేయాలి మేడం అని చెప్పేసి ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ వచ్చి చెప్పారు మిషన్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక ప్రాజెక్టు దాని మీద మనం వెళ్ళాలి మనము రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి మనం లేని వాళ్ళకి హెల్ప్ చేద్దాం మేడం అని అంటే ఖచ్చితంగా మీలో ఈ మార్పు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చాలా అయితే నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోయి రిషి సార్ మీ వల్లే ఇదంతా అని చెప్పేసి రిషిని తలుచుకొని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది పోసుదారా ఇలా ఆనందపడిపోతూ నవ్వుకుంటూ అయితే వస్తూ ఉంటుంది వస్తారా ఎదురుగా అయితే రిషి అయితే ఉంటాడు ఇక ఏంటో ఇంత హ్యాపీగా ఉంది పొగరు అనేసి అనుకుంటూ ఇక తన చేతిలో ఉన్న గిఫ్ట్ని సార్ ఇది మీకే సొంతం సార్ మీకే అంకితం ఆ కేడీ బ్యాచ్ని మార్చినందుకు వాళ్ళు నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ ఇది మీకు ఇస్తున్నాను మీరు రాకపోయి ఉంటే ఇది జరిగేదే కాదు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంట్లో చూస్తే చాలా అందమైన రెండు చిలకల్లాగా అయితే ఉంటాయి అనమాట ఈ రెండు మనమే కదా వస్తారా ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఇలా అయిపోయాం అది నీ వల్లే నువ్వు నన్ను చేసిన మోసానికి గాయానికి నా మనసు ఇంకా తలడిల్లుతుందని చెప్పి చాలా ఎమోషనల్గా అయితే అనుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వసుధార ఇచ్చిన ఆ గిఫ్ట్ని అలా చూస్తూ ఉండగా ఏంజిల్ వచ్చి ఏంట్రీషి ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక స్టూడెంట్స్ ఇచ్చారు అని అంటే బలే ఉంది కదా అని చెప్పేసి ఈ మొన్న నేను అక్కడికి పెళ్ళికి వెళ్ళాను కదా అక్కడ కూడా చాలా అయితే బాగున్నారు లవ్ మ్యారేజ్ చేసుకొని అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ వస్తుంది నీ నీ లైఫ్లో ఎవరన్నా లవర్ ఉన్నారా రిషి అనేసి అడుగుతూ ఉంటే ఆయన నిన్నెవరు లవ్ చేస్తారులే ఎప్పుడు కూడా మౌనంగా ఉంటావు ఏం మాట్లాడవు ఎప్పుడు ఆ పుస్తకాల్లోనే దొర్లుతూ ఉంటావు నీకేం అని చెప్పేసి బోర్ కొడుతుంది రిషి మనం ఎక్కడికన్నా వెళదామా వస్తారా వాళ్ళ ఇంటికి వెళదామా అని చెప్పేసి అంటూ అయితే ఉంటుంది ఇక దాంతో ఇక రిషికి కోపంగా వచ్చి రాననేసి అంటూ ఉంటాడు సరే వెళ్ళే నేను వస్తువు ఫోన్ చేసి మాట్లాడుకుంటానని చెప్పేసి ఇక తన పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ వస్తారత కబుర్లు చెప్తూ ఉంటే ఇదివరకు నేను ఇలా కదా తనతో ఎప్పుడు మాట్లాడదామా ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూసే నా మనసు అసలు ఇప్పుడు తనతో మాట్లాడాలన్న ఊహే రావట్లేదు నాకు ఎందుకు ఇలా అయిపోయింది ఒక మనసు ఎన్ని రకాలుగా ఎందుకు మారిపోతుందా అని చెప్పేసి పరిస్థితులు మా ఇలా మారుస్తాయి కావాలి ఒక మనిషిని అనేసి ఇక ఇషా అనుకుంటూ అయితే ఉంటాడు ఇక్కడ శైలేంద్ర వాళ్ళు కూడా పెద్ద ప్లాన్లో అయితే ఉంటారనమాట జగతి మహేంద్ర మాత్రం ఏదో ఒకటి చెప్పేసి ముందు మనం వరంగల్ వెళ్ళాలి ఇక చక్రపాణి గారిని కలవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు లాస్ట్ వరకు అయితే అనుకుంటాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఛానల్లోనే మన సీరియల్ మొత్తం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఓన్ కంటెంట్ ఎవరైనా చూడాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీరియల్ కంటెంట్ కావాలనుకుంటే దీన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ